శంషాబాద్ పోలీసులు నిందితుల్ని దోషుల్ని పట్టుకున్నారు. దిశ కేసులో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మీడియా ముందుకు బయటకు తీసుకువచ్చారు. అయితే వాళ్ళని 2 రోజుల క్రితమే చర్లపల్లి జైలుకు తరలించారు. తరలించిన వెంటనే వాళ్ళందరినీ కూడా రిమైండ్లో ఉంచడానికి కోర్టు ఆదేశించింది. 14 రోజుల పాటు రిమైండ్లో ఉండాలని తెలిపిన తర్వాత ఈ 4 దోషులకి కూడా వాళ్ళ ఇంటిలో వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరూ కూడా కనీసం బట్టలు కానీ భోజనం కానీ తేవడానికి సిద్ధంగా లేరు. అయితే ఇక జైలు సిబ్బంది చేసేది లేక రిమైండ్లో ఉన్న నేరస్తులకి కనీసం బట్టలు కూడా లేవు కదా అని చెప్పి నిందితులకి ఇచ్చే బట్టలు దోషులకి అంటే జైల్లో ఉండే వాళ్ళకి ఇచ్చే బట్టలు ఇచ్చారు. ఇక సోమవారం వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కున్నారు. ఆదివారం అంతా కాముగా అసలు మాకేమీ తెలియదు అన్నట్టుగా ప్రవర్తించిన ఈ 4 దోషులు సోమవారం బాగా గొంతెత్తి అరవటం మొదలుపెట్టారు. అయితే ఒకరి మీద ఒకరు అరుచుకోవడం, పెద్ద పెద్దగా కేకలు వేయటం జరిగింది. అయితే వీళ్ళ కోసమని ఏం చేశారు అంటే ఒక 4 సెల్స్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన జైలును ఖారు చేసి వాళ్ళ కోసం సపరేట్గా ఇంకొక 80 వెంటిలేటర్స్ని కూడా పెట్టారు. అలా పెట్టిన తర్వాత వాళ్ళు పరస్పరం గట్టిగా మాట్లాడుకోవడం, అరుచుకోవడం లాంటివి చేశారు. సోమవారం సాయంత్రం నుంచి వీళ్ళ మధ్య అరుపులు కేకలు బాగా మొదలైపోయాయి. దీంతో ఒక్కసారిగా జైలు సిబ్బంది అక్కడ ఉన్న కాస్త కొద్దిగా అప్రమత్తమయ్యి ఎందుకు అరుస్తున్నారు అంటూ వాళ్ళని గట్టిగా శాసించడం చేశారు. అయినప్పటికీ కూడా వరుసగా 4 ఎక్కువగా అరుస్తుండటంతో జైలు సిబ్బంది వాళ్ళకి గట్టిగా మందలించడంతో ఆగిపోయారు. అయితే మిగిలిన జైలు సిబ్బంది అంటే జైలు సిబ్బంది మరియు జైల్లోని నేరస్తులందరూ కూడా వీళ్ళని ఒక పురుగును చూస్తున్నట్టు చూస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ మీద చాలా కోపంతో ఉన్నారు. వాళ్ళకి వాళ్ళు ఏమీ చేసుకోకుండా మిగతా నేరస్తులు కూడా వాళ్ళని ఏమీ చేయకుండా జైల్లోని జైలు సిబ్బంది వాళ్ళని కట్టుదిట్టమైన ప్రదేశాల్లో పెట్టినట్టు తెలుస్తుంది. అయితే మరి వీళ్ళు ఏం అరుచుకున్నారు, పరస్పరం దేని మీద వాళ్ళు మాట్లాడుకున్నారు అనేది చాలా ప్రశ్నార్థకంగా మారింది.